శ్రీకాకుళం జిల్లాలో రెల్లి మాదిగ ఉపకులాల విద్య ఉద్యోగ ఉపాధిపై అవగాహన సదస్సులో వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నాగార్జున ఎస్సీ ఉపకులాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో దళిత సంక్షేమానికి పెద్ద పీట వేశారు. రాజ్యాంగ విలువలను కాపాడే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు ప్రతిదీ మా ఇళ్లకు వెళ్తా ఉన్నాయి. మేము జగన్మోహన్ రెడ్డి గారికి కంకణబద్ధులుగా ఉన్నామని మాత్రం సమావేశంలో తీర్మానం చేయడం. ఎందుకంటే మున్నెన్నడూ లేని విధంగా 130 చట్టాలు ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా దళితులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు దానిలో పొందుపరిచిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కీర్తిస్తూ ఉన్నారు. పర్టికులర్ గా ఈరోజు 2-10 అనుబంధ కులాల వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంటే ఇంతకుముందు ఈ కులాలను ఎవరు ఉన్నారని కూడా గుర్తించాలా పట్టించుకోవాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రతో 2 కులాలు ఉన్నాయి, అనుబంధ కులాలు ఉన్నాయి, పేదరికంలో ఉన్నారు, వారికి సహాయం జరగాల. చాలా చోట్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో వెళ్ళి అనుబంధ కులాల వారికి క్యాష్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మాకు కార్పొరేషన్ ఇచ్చారు, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మా కుటుంబాలు బాగుంటాయి అని ఒక భరోసాతో ఉన్నారు. క్యాష్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని కూడా అడుగుతా ఉన్నారు, ఖచ్చితంగా వస్తాయి. పోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో అతి ముఖ్యమైనది 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతా ఉన్నారు ఉగాదికి. అయితే కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి ముఖ్యమైనటువంటి కోరికను ప్రక్కదోవ పట్టించే విధంగా పనిచేస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఇచ్చిన దళితుల భూములు ఎక్కడ ఒక్క సెంటు కూడా తీసుకోమని చెప్పలేదు. ఎక్కడ ఇచ్చిన భూములు వాళ్ళకే సంక్రమించారా? కొత్తగా ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి వెరిఫై చేసి ఇవ్వమని చెప్పారు. తప్పకుండా అధికారులు ఆ విధంగా చేయాలని కూడా తెలియపరుస్తాం. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ లో 1000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో అప్పడంగా అగ్గిపై వేసుకొని అడ్డంగా దొరికిపోయి ఈరోజు అమరావతి ప్రాంతంలో పెళ్ళాక్టర్లతో పెయిన్ రౌడీలతో తీసుకొని వచ్చి ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం. రాబోయే తరాలకు ఇది దిక్సూచని జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్ధుడై ఉంటే చంద్రబాబు నాయుడు గొల్లతో దొంగతనంతో దోపిడీకోరులాగా దాడులు చేయిస్తూ ఉన్నాడు.